అండ్ ఫైనలీ సాయిధరమ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండింది. సో రీసెంట్గా ఆయనకి కొంచెం ఇంజూర్ అయింది అన్నప్పుడు చాలా మంది స్టేటస్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ రికవరీ అయినప్పుడు బ్యాక్ టు తేజు అన్న అని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన డాన్స్లో మాకు ఇద్దరు కనిపిస్తారు, చిరంజీవి గారు కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. సో మీకు ఎట్లా అంత స్పాట్ చూస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుండే? అంటే మోర్ దెన్ యాక్టర్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆయన మంచి వ్యక్తి, అందుకనే ఆయనకు అలా జరిగింది అనేటప్పటికీ అందరి జనాల నుంచి అంత స్పందన, అసలు ఆయనకి ఏం జరిగిందని. నౌ గాడ్స్ గ్రేస్ హీస్ ఫైన్, చాలా హ్యాపీగా ఉంది, దాంట్లో నుంచి బయటపడ్డారు. ఆయన చాలా సింపుల్ అండి, చాలా డౌన్ టు అర్త్ అంటాం కదా, అంత పెద్ద స్టార్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన ఇండివిజువల్గా కష్టపడుతూ ఆయనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా అప్సెట్ అయ్యి, మేము కలవడానికి వెళ్ళాం, మాకు కూడా కుదరలేదు, అప్పుడు ఎవరిని అలౌ చేయలేదు. దాని తర్వాత ఆయన పెట్టిన పోస్ట్ నౌ ఐమ్ బ్యాక్ అని చెప్పేసి దట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ భానుమాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంటర్వ్యూ అని పిలవంగానే వెంటనే వచ్చినందుకు. అండ్ అఖండ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు, పుష్ప సక్సెస్కి దగ్గరలో ఉన్నారు, ఇంకా మరిన్ని సక్సెస్లు రావాలని మా జిఎస్ మీడియా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. చూసేసారు కదా, ఇది వాళ్ళకి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.